Arunam Karuna Tarangitakshim Dhrutapasam Kusapushpabanachapam Animadi Bhira Vrutam Mayukai Rahamityeva Vibhavayed Bhavanim. Sri Matre Namaha. అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు ఉత్కృష్టమైనటువంటి స్థాయికి సాధకుణ్ణి తీసుకువెళ్ళగలిగినటువంటి మంత్రరాజాలైనటువంటి లలితా సహస్రనామములో ఉన్నటువంటి 1000 నామాల సమాహారం గురించినటువంటి భాష్యాన్ని తెలుసుకుంటూ అమ్మ లావణ్యలహరికి సంబంధించినటువంటి నామాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుని ప్రస్తుతం మనం అమ్మ వైభవలహరికి సంబంధించినటువంటి నామాల యొక్క ప్రస్తావనలోకి వచ్చాం. ఆ వైభవ లహరి ఎక్కడి నుంచి మొదలైంది అంటే సర్వారుణాన మధ్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభ దాకా అయింది. ఆ శివాస్వాధీన వల్లభ అసర్వారుణ అన్నాం. సర్వారుణ అంటే జగత్తులో ఉన్నటువంటి సకలమైనటువంటి కాంతులకు, సర్వమైనటువంటి చైతన్యమునకు, సకలమైనటువంటి చిత్కళా స్వరూపాలకు అన్నింటికీ కూడా తాను వెనక ఉండి తానే అన్నింటికీ మూలాధారమైనటువంటి స్వరూపంగా తన నుంచి విడిపడేటువంటి ఈ కాంతులనే జగత్తంతా ప్రసరింపచేసేటువంటి తల్లిగా, ఆ జగత్తులోకి ప్రసరితమైనటువంటి ఆ కాంతిరేఖలే జీవుడికి లౌకికమైనటువంటి విషయంగా ఒక సంవత్సర కాలంగా విభజింపబడి ఆ సంవత్సర కాలం యొక్క చైతన్యాన్ని కేవలం ఒక నామాన్ని చదవడం చేత వాడిలో మళ్ళీ ఉత్పాదన చెందించేటంత స్థాయికి తీసుకురాగలిగినటువంటి స్వరూపం. ఉత్పాదన అంటే ఒక సంవత్సర కాలం పాటు ఒక జీవుడిలో అనంతతత్వమైనటువంటి పరబ్రహ్మతత్వంలోంచి వచ్చినటువంటి చైతన్యాన్ని నిబుడీకృతం చేసుకుని దాని ద్వారా తన దైనందిక జీవితాన్ని అనుభవిస్తూ తనతో పాటుగా ఉన్నటువంటి సమాజాన్నో పరిస్థితులనో తాను ఎదుర్కొంటూ దాంతోపాటు కొన్ని కొన్ని పరిస్థితుల యందు నిష్కర్షగా ఉండగలుగుతూ తనలో ఉన్నటువంటి తనకిష్టమైనటువంటి తనకు కావలసినటువంటి విషయాలను తనకి ఇష్టమైనటువంటి రీతిలో చేసుకుంటూ పోయేటువంటి స్థాయిలో వాడికి ఒక శక్తిని ఇచ్చేటువంటి సాధనాలే ఈ జ్ఞానకిరణాలు, సర్వారుణ స్వరూపం. ఆ సర్వ అరుణకాంతులచ్చే ఇంత స్థాయి జీవుడికి వస్తుంది. అదే పారమార్థికమైనటువంటి దిశగా కనుక పయనించేటువంటి సాధకుడికైతే ఈ 360 రోజులుగా ఉన్నటువంటి సంవత్సర కాలము కూడా సాధనా మార్గంలో ప్రయాణించడానికి కావలసినటువంటి తపోస్వరూపముగా, తపస్సుకి వీలైనటువంటి సమయంగా మొత్తం ఈ 360 రోజుల్ని చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే జీవుడు లౌకికమైనటువంటి ధ్యాసలో ఉన్నంతసేపు తన ఉన్నతి కోసం, తన ఉనికి కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే లౌకికమైనటువంటి చింతన కాస్త తగ్గి ఇంత లౌకికాన్ని నాకు ఇచ్చినటువంటి తల్లి, ఇందులో నాకు ఇంత గొప్పదనాన్ని ఇచ్చినటువంటి తల్లి, ఇంత ఆస్తిని సంపాదనని ఇచ్చినటువంటి తల్లి, ఇంత గౌరవ మర్యాదలు ఇచ్చినటువంటి తల్లి, ఒక శక్తి ఏదో వెనకాల ఉంది నడిపిస్తుందనేటువంటి ఆలోచన ఏదో ఒక స్థాయిలో జీవితంలో వాడికి కనుక కలిగితే అప్పుడు వాడి ఆలోచన, చింతన, వాడి పారమార్థికము, వాడు తెలుసుకోవాలనుకునేటువంటి విషయాలు ఇవన్నీ కూడా పరమాత్మ వైపుకి వాడికి తెలియకుండానే వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత కలిగేటువంటి ఆలోచన పరంపర గనక నెమ్మదిగా అమ్మ యొక్క అనుగ్రహం సవిస్తారముగా పడి గనక పరిణతి చెందగలిగితే తన జీవితకాలం అంతా కూడా అమ్మ ఎవరనేటువంటి శోధనలో పెట్టి చివరికి తాను తనని తాను తెలుసుకునేటువంటి స్థాయికి రాగలగడమే సర్వారుణ నామం యొక్క అసలు స్వరూపం. కనుక అటువంటి సర్వారుణ స్వరూపమైనటువంటి పరమేశ్వరి అనవధ్యాంగి, జగత్తులో ఎక్కడా తన శరీరములో ఏ అంగము, తన అంగమే మొత్తం జగత్తుగా, తనే మొత్తము జగత్తుగా విస్తరించినటువంటి స్వరూపం గనక మొత్తం జగత్తులో ఎక్కడ ఇది లోపముందని చెప్పడానికి అవకాశము లేనంత స్థాయిలో దాని ఏమంటారంటే పర్ఫెక్షన్, ఎక్కడా కూడా వేలు పెట్టి చూపదగ్గటువంటి విషయం కానీ, లేదు ఇది తప్పుగా చేశారని అనుకునేటువంటి విషయం కానీ జగత్తులో ఎక్కడా కూడా లేకుండా ఉన్నటువంటి స్వరూపం కనుక అనవధ్యాంగి స్వరూపం. సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషిత, ఎటువంటి ఆభరణములతో అయితే తాను చిదగ్నికుండ నుంచి ఉద్భవించిందో అటువంటి స్వరూపం కనుక తానెంత మంత్రస్వరూపిణియో అంత మంత్రములను కలిగి ఉన్నటువంటి ఆభరణములను ధరించినది కనుక అటువంటి ఆభరణముల యొక్క దర్శనము చేసినటువంటి సాధకుడు అందరికీ కూడా తన ఆభరణములనేటువంటి మంత్రరాజములచ్చే ఆనందాన్ని, పారమార్థిక వృద్ధిని కలిగించేటువంటి స్వరూపం కనుక సర్వాభరణ భూషిత. అమ్మ శరీరంలో అలంకరింపబడినటువంటి ప్రతి ఆభరణము కూడా
సాధకుడు అనేటువంటి వాడికి ఒక మంత్రము, ఒక బీజాక్షరము, ఆ బీజాక్షర సంయుతాలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి తత్వము, సాధన, తపస్సు, ఇదే సాధన, ఇదే తపస్సు. కనుక అలా అమ్మ శరీరముతో పాటు, అమ్మ అంగములతో పాటు అంగములను కూడి ఉన్నటువంటి ఆభరణములను కూడా దర్శించాడు. ఆ దర్శనంలో కేవలం తత్వచింతన మాత్రమే ఉంది. అటువంటి తత్వచింతన చేసేటువంటి విచారకుడు ఎవడైతే ఉన్నాడో వాడు తపస్వి అని చెప్పబడతాడు. అటువంటి తపస్వికి కేవలంగా దొరికేటువంటి స్వరూపం, మనం కొన్ని నామాల తర్వాత వస్తాయి, దుర్లభ దుర్గమ అని వస్తాయి. దుర్లభ, అమ్మని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎదురుకుండా ఉన్నది అమ్మ స్వరూపమని సాధకుడి మనసులోకి వెళ్ళే లోపల వికార జనితము కాకుండా కనుక అమ్మ అనుగ్రహంతో కనుక వీడి మనస్సు ఒక స్థాయిని కలిగి ఉంటే వాడు సాధకుడిగా తపస్విగా మారుతాడు. ఈ లోపల వికారాలు వచ్చాయా, తల్లి చేతిలో మొత్తం తన జీవ ఏచ్ఛ ఏదైతే ఉందో, జీవేచ్ఛ ఏదైతే ఉందో, దేనికోసమైతే ఉపాధిలోకి రాబడ్డాడో ఆ ఉపాధికారక లక్షణాలన్నింటినీ కూడా కోల్పోయి లయం కాబడి మళ్ళీ సృష్టి స్థితి లయ తిరోధానములు అనేటువంటి చక్రంలో మళ్ళీ పడిపోతూ ఉంటాడు. కనుక తల్లి ఎదురుకుండా ఉంది, అది కేవలం ఒక స్త్రీ స్వరూపంగా కనపడుతోంది. ఆ స్త్రీ స్వరూపం కాదు, ఇది ఒక శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపమే నాలో ఉన్నటువంటి చైతన్యానికి, జగత్తులో ఉన్నటువంటి చైతన్యానికి కూడా ఆధారమై ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ, పడుకున్నప్పుడు ఎవడైతే కలలు కని లేచిన తర్వాత నేను మంచి నిద్రపోయానని నీతో చెప్తున్నాడో వాడెవడో తెలుసుకుందాం అనేటువంటి ఆలోచన నీలో ఒకరోజు కాతే ఒకరోజు జనింప చేసేటువంటి స్వరూపం కనుక సర్వాభరణ భూషిత అయినటువంటి సర్వ అరుణ స్వరూప కాంతితో వెలుగొందేటువంటి ఎటువంటి లోపాలు లేనటువంటి అనవద్యాంగీ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరిని కనుక తెలుసుకోవాలనేటువంటి కోరిక, ఇచ్ఛ నీలో కనుక ప్రబలమైన రోజున ఒక బిడ్డ స్థాయి నుంచి, ఒక జీవుడు స్థాయి నుంచి ఒక బిడ్డ స్థాయికి, బిడ్డ స్థాయి నుంచి సాధకుడి స్థాయికి, సాధకుడి స్థాయి నుంచి తపస్వి స్థాయికి అమ్మ నిన్ను తీసుకొచ్చేస్తుంది. అటువంటి స్థాయిలో అంటే పరిణతి, క్లాస్ బై క్లాస్, క్లాస్ బై క్లాస్. ఇప్పుడు స్కూలింగ్ చదువుతూ ఉంటారు పిల్లలు, స్కూలింగ్ చదువుతున్నంతసేపు లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్కి వచ్చేటువంటి పిల్లలందరూ కూడా కింద వాళ్ళని జూనియర్స్ అంటూ ఉంటారు. టెన్త్ క్లాస్ వచ్చిన వాడు వాడికన్నా చిన్న పిల్లలందరినీ కూడా జూనియర్స్ అంటూ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళని చూసి భయపడుతూ ఉంటారు. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళు, డిగ్రీలో ఉన్నటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేషన్స్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఈ చదివే పిల్లలందరికీ ఇంకా సీనియర్ మోస్ట్, ఇలా ఉంటూ ఉంటాం. కనుక ఈ సాధక మార్గాలు ఏవైతే ఉన్నాయో వాడిని అవలంబిస్తున్నటువంటి సాధకుడు ఇన్ని మార్గాలు, ఇన్ని స్థాయిలలో తన విషయాన్ని కనుక అమ్మని తెలుసుకునేటువంటి దిశగా, ప్రయాణం చేసేటువంటి దిశగా తన ఆలోచనల్ని మార్చుకోగలిగితే ముందు ఒక చిత్కళా స్వరూపం, ఆ చిత్కళా స్వరూపం నుంచి జన్మించేటువంటి బిడ్డ స్వరూపం, ఆ బిడ్డ స్వరూపం నుంచి మారేటువంటి సాధక స్వరూపం, ఆ సాధకుడి నుంచి మారేటువంటి తపస్వి స్వరూపం. ఇలా మారుతూ వస్తే ఆ తల్లి కూడా ముందు అమ్మగా, చిట్ట చివరికి కూడా అమ్మగా తనలో లయం చేసుకుంటూ తన ఆనందాన్ని జగద్వ్యాపకం చేస్తూ ఏ సాధకుడైతే తన్ని పట్టుకున్నాడో వాడికి ఎనలేనటువంటి ఆనందాన్ని మళ్ళీ ఫలముగా ఇచ్చేటువంటి స్వరూపంగా నిలిచిపోతుంది. అటువంటి తల్లి యొక్క సాధనా మార్గాలే ఈ నామాల యొక్క పరంపర. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్త అని నామని చెప్తున్నాం. మొట్టమొదట జగత్తు తనలో ఉంచుకుని ఆ జగత్తులో ఉన్నటువంటి ఏ విషయం ఎందు తాను రమించకుండా, అసలు జగత్తు లేకుండా మొత్తం తను నిరాకార నిర్గుణ నిరంజన స్వరూపముగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం యొక్క పేరు శివుడు అన్నాం. కనుక శివ అన్నాం. ఆ శివ కామేశ్వరుడుగా మారాడు అంటే ఎప్పుడు అంటే చిచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలలో జగత్తు యొక్క ఆవిర్భావం చేయాలనేటువంటి ఆలోచన మనస్సుయందు కలగగానే ఆ ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి ఏకాత్మ స్వరూపమే ఆద్యాశక్తి స్వరూపముగా జగత్తుగా మారింది. అటువంటి జగత్తుని ఎప్పుడైతే సృజించినటువంటి వాడు, అటువంటి జగత్తు ఎందు ఎప్పుడైతే కామకత్వము కలిగి జగత్తు యొక్క ఆవిర్భావాన్ని చేసినటువంటి వాడు గనక కామేశ్వరుడుగా మారాడు. శివ కామేశ్వర అంకముపై, అంకముపై అంటే ఆయన యొక్క శరీరముపై ఆయనతో పాటు ఆయనలో ఉన్నటువంటి స్వరూపంగా ఆయన కోరికగా ఉన్నటువంటి జగత్తే అమ్మ యొక్క జగదంబ స్వరూపము కనుక కామేశ్వరుని ఎందు కామేశ్వరిగా ఉండేటువంటి తల్లి గనక ఒక ఉపాధి ఎందు లేదు ఒక విభిన్నమైనటువంటి జగదుత్పత్తి కారకము ఎందు తాను శక్తి స్వరూపముగా ఉన్నటువంటి స్వరూపం గనక శివుడే తానుగా, పరమేశ్వరుడే తానుగా, కామేశ్వరుడే తానుగా ఉన్నటువంటి కామేశ్వరి పరమేశ్వరి శివ స్వరూపంగా ఉండి శివ పర్యంక నిలయగా అమ్మ అయ్యవారి ఎందు తాను అభేద స్థాయిని అనుభవిస్తూ మనందరికీ దర్శనాన్ని ఇచ్చినటువంటి తల్లియే శివ కామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభ. అటువంటి శివాస్వరూపం ఎలా ఉంది అంటే ఇది మొట్టమొదటి నామం అమ్మవారికి చెప్పింది శివ అన్నారు. అటువంటి శివాస్వరూపం ఎలా ఉంది, స్వాధీన వల్లభ,
జగత్తుని జగత్తుని సృజించినటువంటి వాడిని, వీళ్ళిద్దరినీ కూడా తన యందు స్వాధీనపరుచుకుని ఉన్నటువంటి తల్లి. అలా అయినా చెప్పచ్చు, లేదు ఏ జగత్తుకైతే కారకుడయ్యాడో పరమేశ్వరుడు, అటువంటి కామేశ్వరునికి తాను స్వాధీన అయి ఉన్నటువంటి స్వరూపం. ఆయన తనకు స్వాధీనమన్నా ఒకటే విషయం, తను ఆయనకు స్వాధీనమన్నా ఒకటే విషయం. ఆ స్వాధీనము అనేటువంటి దాని యందు ఇక్కడ ఎక్కడా కూడా లోబడి ఉండుట అనేటువంటి ప్రస్తావన లేదండి. ఏ విషయం జరిగినా ఆ జగత్తులో ఇమిడేటువంటి విషయాలు మాత్రమే ఆవిడ చేస్తారు, జగత్తుకి అతీతమైనటువంటి విషయాలు ఏవి చేయకుండా ఉంటారు. ఏ విషయాలైతే జగత్తులో జరుగుతాయో అటువంటి జగత్తు యొక్క సౌరభాన్ని సౌందర్యాన్ని కూడా ఆనందపరిచేటువంటి విషయాలే ఆవిడ యందు చూడడానికి అమితముగా ఇష్టపడేటువంటి మనిషి శివస్వరూపం. కనుక ఈ రెండు స్థాయిలలోనూ అభేద స్వరూపాన్ని మళ్ళీ జనింపచేస్తూ సమయాచార తత్పర అనేటువంటి విషయాలన్నింటినీ కూడా జగత్తుకి మళ్ళీ అంగీకారయోగ్యంగా తీసుకొస్తూ శివకామేశ్వరాంకస్త అయినటువంటి అభేద స్వరూపమే శివగా స్వాధీన వల్లభ స్వరూపంలోకి వచ్చేసింది. ఒకళ్ళకొకళ్ళు స్వాధీనులై, అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు జవదాటకుండా. ఇందులో ఎంతో విశేషమైనటువంటి సాంసారిక అంటే గృహస్థాశ్రమ ధర్మంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య విషయం అది. లొంగిపోయాడు నా కొడుకు పెళ్ళి అయ్యంగానే అప్పటిదాకా కొడుకు నా మాట విన్నాడు అనుకుంటుంది. ఆ తల్లి మనస్సు ఎలా ఉంటుంది అంటే స్త్రీల స్వభావం పెళ్ళి అయ్యేదాకా ఒరే నీకు ఎవరో ఒకళ్ళు వచ్చేస్తే వాళ్ళతో నువ్వు హాయిగా ఉంటే నాకు ఈ బాధ తప్పుతుందిరా, లేకపోతే నువ్వు వేళగాని వేళ ఇంటికి వస్తున్నావు నేను నీకు చేయలేకపోతున్నానని బాధపడేటువంటి తల్లి, భార్య వచ్చిన తర్వాత కొడుకు ఎక్కువగా తన భార్య మీద డిపెండ్ అవుతూ ఉంటే అదిగో చూసావా నన్ను నెగ్లెక్ట్ చేసేసాడని కూడా ఆ తల్లే బాధపడుతూ ఉంటుంది. కనుక స్త్రీ స్వరూపం ఎలా ఉంటుంది అంటే సాంసారిక జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారే కన్నా అన్నీ తనకు కావాలనుకుంటుంది. అటువంటి స్వరూపమే జగదంబ స్వరూపం కూడా. కనుక ఈ సాంసారిక జీవితంలో ఇటువంటి నామాల్ని కనుక పట్టుకుంటే స్వాధీనమై లోబడిపోయి ఏదో కొంగు కట్టుకుని తిరగడానికి కావాల్సినటువంటి లోబడిపోయి ఉండేటువంటి స్థాయి భార్యకి అక్కర్లేదు, భర్తకి అక్కర్లేదు. ఇద్దరూ ఎలా ఉండాలి అంటే ఎవరు ఏ మాట మాట్లాడినా మరొకరు ఆ మాటకి విలువ ఇవ్వగలిగేటువంటి వాళ్ళుగా కనుక ఉండగలిగితే, ఒకళ్ళకి నచ్చినటువంటి విషయాన్ని ఒకళ్ళ రిపీట్ ఒకళ్ళకు నచ్చినటువంటి విషయాన్ని ఇంకొకళ్ళు అయిష్టంగా కనుక భావించగలిగితే, ఒకళ్ళకి నచ్చేటువంటి విషయాలు మరొకరు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా దాని యందు అనాసక్తతని కోల్పోయి వాళ్ళ కోసం మనం దీన్ని అనుభవిద్దామనేటువంటి స్థాయికి రాగలిగితే, ప్రతి విషయము యందు ఇద్దరిది ఒకే మాటగా కనుక ఉండగలిగితే, అటువంటి స్వరూపముగా ఉన్నటువంటి భార్యాభర్తలందరూ కూడా శివ స్వాధీన వల్లభ స్వరూపాలుగా ఉండిపోతారు. కనుక ఇటువంటి చిన్న చిన్న సులి సూత్రాలు, ఒకళ్ళ కోసం జీవితాంతం తన తల్లిదండ్రుల్ని వదిలేసి మన దగ్గరకు వచ్చేసినటువంటి భార్య, ఇంకా ఇదే జీవితము ఇదే కుటుంబము నన్నే సర్వస్వముగా భావిస్తున్నటువంటి స్త్రీ, నేను నా తల్లిదండ్రుల్ని కాసేపు రెండు రోజులు ఎక్కడికైనా పంపిస్తేనే ఎలా ఉన్నారని మాట్లాడతాను, తన ఇంటి పేరు కూడా మార్చుకుని గోత్రాన్ని కూడా మార్చుకుని వచ్చేసినటువంటి ఆడది, కనుక తను నా కోసం ఇంత చేస్తున్నప్పుడు తన మాటకి కాస్త విలువిస్తే ఏం పోయింది, తను చివరికి ఆ మాట భర్తకి ఇష్టం లేకపోయినా నేను చెప్పినటువంటి విషయం భర్తకి ఇష్టం లేకపోయినా నా కోసం ఒప్పుకున్నాడు అనేటంత ఆలోచన వచ్చిన తర్వాత ఇంకా ఏ విషయానికి భర్తతో విరుద్ధ భావన వైరుద్ధ భావనలోకి రాకుండా ఉండగలిగేటంత సంస్కారం పెరగాలని కూడా చేసుకునేటువంటి ఒక చిన్న గొలుసుకట్టులో, సంసారం అనేటువంటి గొలుసుకట్టులో ఈ నామాలన్నీ కూడా మనకి గైడ్ లైన్స్ అంటాం, మనల్ని ముందుంచి నడిపించేటువంటివి. నువ్వు పారమార్థికంగా ఎలా ఉన్నతి సాధించాలో చెప్పేటువంటి తల్లితత్వమే, ముందు లౌకికంగా నువ్వు ఎలా ఉన్నతి సాధిస్తే లౌకికంగా నీకే కష్టాలు లేకుండా నువ్వు ఎలా బతకగలిగితే అప్పుడు పరమాత్మ అనేటువంటి సాధన వైపుకి మనస్సు రమిస్తుందో ఆ విషయంగా ముందు నువ్వు ఎలా బతకాలో చెప్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో మనం గమనిస్తే మనందరం ఎలా బతకాలో మనకు అర్థమవుతుంది. కనుక ఇటువంటి నామాలు ఏదో శివుడికి స్వాధీనమైపోయినటువంటి తల్లి, లేదో శివుణ్ణి తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి తల్లి, ఆవిడే అలా చేసిందంటే జగత్తులో ఉన్నటువంటి స్త్రీలందరూ ఇలాంటి వాళ్ళే అందుకనే మగవాళ్ళు గట్టిగా పడ్డారు, ఇలాంటి తర్క విషయాలన్నీ కూడా ఎలాంటివి అంటే ఆ తత్వం గురించి సరిగా తెలుసుకునేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు. కనుక నువ్వెక్కువ నేనెక్కువ కాదు, ఒక బండి నడవాలి ఒక కారు నడవాలి అంటే ఆ ముందు వెనక ఒకే స్థాయిలో ఉన్నటువంటి రెండు చక్రాలు జాగ్రత్తగా నడవాలి. నడవకపోతే ఎందులో ఏ కాస్త తేడా వచ్చినా ఆ వేపు ఉన్నటువంటి ఆ వాహనం మొత్తం కూడా కూలబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక జీవితం అనేటువంటి ఈ బండి నడవాలి అంటే రెండు చక్రాలుగా ఉండేటువంటి వాళ్ళే భార్యాభర్త, ఒకళ్ళకి ఒకళ్ళు లొంగి ఉండాలి. ఒకవేపు బాగా పెద్ద రాయి అడ్డొచ్చింది, ఆ పెద్ద రాయి అడ్డొస్తే బండి చక్రం ఏమవుతుంది, ఒకవేపు కిందకి అవుతుంది, ఇంకోవేపు ఆ చక్రం మీదకి మొత్తం బండంతా ఎక్కుతుంది. నేను అధికంగా ఉన్నానని ఆ కాసేపు ఈ చక్రం గర్వించినా కింద పడంగానే దెబ్బ తగిలేదు దానికి.
కనుక అది ఎంత ఎత్తుకెళ్తే ఇదంత జాగ్రత్తగా రెండో చక్రం బ్యాలెన్స్ అయ్యి మరి ఒక్కసారిగా రాయి మీద నుంచి కిందకి దిగినటువంటి రెండో భాగాన్ని కూడా ఆ బరువుని తన వైపుకు మోస్తూ ఎక్కడ డ్యామేజ్ కాకుండా చూసుకోగలగాలి. అది జీవితం అంటే, అది సంసారం అంటే, అది భార్యాభర్తల స్థానం అంటే, అది శివాస్వాధీన వల్లభ అంటే. అంతే తప్ప వీళ్ళు ఎక్కువ, మేమెక్కువ, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారు, డామినేషన్ పెరిగిపోయింది, నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు, ఇలా మాట్లాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు 10 మంది ముందు చిన్నతనం చేసుకుంటూ ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు సుఖము సంతోషాన్ని వెతుక్కోకుండా కేవలం లోపల ఉన్నటువంటి అహంకార జనితమైనటువంటి అహంకార పూరితమైనటువంటి విషయాలతో ఒకళ్ళనొకళ్ళు తర్కించుకుంటూ వాదులాడుకుంటూ బతికేటువంటి జీవితాలు బయటికి మేకపులు పోసుకున్నటువంటి మొహాల్లానే ఉంటాయి. కనుక అటువంటి జీవితాలు కాదు అమ్మ మనకిచ్చేటువంటిది. నువ్వు ఎక్కడ ఉన్నా మనస్సులు ఒకటి కావాలి. భర్త ఇంటికి లేటుగా వచ్చాడు, అన్నం తినడానికి లేటుగా వస్తున్నాడు, అయ్యో ఎంత ఆకలిస్తుందో, ఇవిడు విలువిల్లాడిపోతూ ఉండాలి. అందుకనే ఎంత రాత్రైనా ఎంత లేట్ అయినా భర్త వచ్చేదాకా కూడా భోజనం చేయకుండా స్త్రీలు ఉండేటువంటి రోజులు ఉన్నాయి. ఇవాళ రోజుల్లో అసలు భోజనాలు చేసే సమయం దాకా మెళుకు ఉండడం పక్కన పెట్టేసేయండి, ఆయన ఇంటికి వస్తాడు, ఇవిడు బయటికి వెళ్తూ ఉంటుంది, లేదు ఆవిడ ఇంటికి వస్తుంది, ఈయన బయటికి వెళ్తూ ఉంటాడు. ఇద్దరికి ఉద్యోగ ధర్మాలు అలా ఉంటున్నాయి. కనుక కలిసి కూర్చుని భోజనం చేయడాలో కలిసి కూర్చుని ఏమిటి మన భవిష్యత్తు అని ఒక ప్రణాళిక వేసుకోవడానికో, అసలు మనం ఏమిటి, మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, అసలు మనకేం కావాలి, దేనికోసం ఇంత తాపత్రయపడుతున్నాం అనేటువంటి విషయాలు మాట్లాడుకోవడానికో కూడా సమయం లేనటువంటి పరిస్థితుల్లో జగత్తు నడుస్తుంది. కనీసం సమయం దొరికినప్పుడు ఏ చిన్న చిన్న విషయాలకి, అతి స్వల్పమైనటువంటి విషయాలకి, చివరికి మొన్న పేపర్లో చూస్తే అనిపించింది, పిల్లకి డ్రెస్ ఏం కొనాలనేటువంటి విషయంలో, పుట్టినరోజు వచ్చింది మన బిడ్డకి ఏం బట్టలు కొనాలనేటువంటి విషయంలో భార్యాభర్తలు ఇద్దరు తగువులాడుకుని అందులో ఒకళ్ళు శరీరాన్ని వదిలేశారు, బలవన్మనవణాన్ని తీసుకున్నారు. ఇలాంటి అతి చిన్నమైనటువంటి అతి క్లిష్టమైనటువంటి జీవితాన్ని క్లిష్టమైనటువంటి విధానంలో ఆలోచిస్తూ అతి చిన్న విషయాన్ని కూడా అతి క్లిష్టపరంగా చూసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తోలనాడుకుంటూ జీవితాన్ని భగ్నం చేసుకుంటున్నారు. కనుక ఈ నామాలు చదివితే ఏమండి మా పిల్లల జీవితాలు బాగాలేదండి, కాస్త మా అమ్మాయి కొద్దిగా ఒప్పుకోగలగాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు కావచ్చు, మగపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఒప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే లోపం నిజంగా ఎవరిలో ఉంది. అక్కడ మనకి ఈగో కావాల్సినటువంటి అవసరం లేదండి, వాళ్ళదే తప్పు, లేదు వీళ్ళదే తప్పు, మా అమ్మాయిని అంటారా, కాదు కాదు, ఎవరిలో దోషం ఉన్నా సరే ఆ దోషరహితమైపోయి ఆ దోషము వాళ్ళిద్దరిలోంచి బయటకు వచ్చి ముందు ఇద్దరు సుఖంగా ఉండాలని కోరుకోవాల్సినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ అల్లుడు కోసం, వాళ్ళ కోడలి కోసం, వాళ్ళ బిడ్డల కోసం నిత్యము ఈ నామాన్ని కనుక, ఏ నామం, సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత అనేటువంటి నామంతో అమ్మవారి యొక్క శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమో నమః అనేటువంటి నామాన్ని కనుక రోజు పారాయణ చేసి ఆ పారాయణ వల్ల నా బిడ్డలు బాగుపడాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళ ఇల్లు ఒక సవ్యమైనటువంటి మార్గంలో నడవాలి, చక్కగా వాళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ నామాన్ని చదువుకోవాలి. లేదు నాకే సమస్య ఉంది, నేనే ఇవాళ ఈ భాష్యాన్ని వింటున్నాను, తప్పనిసరిగా ఇవాళ నుంచి మొదలెట్టి ఈ నామాన్ని నిరంతర సాధన అంటే ఏమంటే ఒకటే చోట కూర్చుని చదవాలా, చాలామంది అడిగేటువంటి విషయం అలా అడుగుతున్నారు. ఒకటే చోట కూర్చుని చదవాలంటే కష్టమైపోతుందండి. ఒకటే చోట కూర్చుని చదవమని చెప్పాలా, నీ దైనందిక జీవితంలో నిత్యానుష్ఠాన క్రమంలో నువ్వు అన్ని పనులు చేసుకుంటూ నోటితో మనస్సుతో నామాన్ని పట్టుకుని అనుకుంటూ అజపం చేసుకుంటూ వెళ్ళిపో, నీకేం లెక్కక్కర్లా, నువ్వు ఎన్ని లెక్కలు చేసావో, ఎన్ని జపాలు చేసావో, ఎన్ని మాలలు తిప్పావో చూసుకుని నీకు సుఖం ఇచ్చేటువంటి తల్లి కాదు. నీకు ఎంత లోపల నేను బాగుపడాలనేటువంటి తాపత్రయం ఉందో ఆ తాపత్రయాన్ని నువ్వు ఎంత లోపల అజపా స్వరూపంలో ఉంచుకుని ఊపిరిలు ఎలా తీస్తున్నావో అలా మంత్రజపాన్ని చేస్తున్నావో దానిలో నీ ఆర్తి ఎంత ప్రకటనమవుతుందో ఆర్తిని గమనించినటువంటి తల్లి నీ కన్నీళ్లు తుడవడానికి వచ్చేస్తుంది. ఆవిడకి జప సంఖ్యలు, జపమాలలు ఎన్ని చేసావు, కూర్చుని చేసావా, మడి కట్టుకున్నావా, తిన్న బట్టతో చేసావా, లేకపోతే ఇంకో రకంగా చేసావా, ఇవన్నీ కాదు ఆవిడ కావాల్సింది. నీ లోపల ఆర్తి ప్రకటనం కావాలి. భండాసుర వధ జరగడం కోసము జగత్తులో ఉన్నటువంటి చైతన్యాన్నంతా, సగం చైతన్యాన్ని తనలోకి తీసేసుకున్నటువంటి భండాసురుడు ఎటువంటి చైతన్య విహీనమైనటువంటి దేహాలతో ఉండిపోయినటువంటి జగత్తులో ఉన్నటువంటి మొత్తం దేవతలు, మనుషులు, మునులు వీళ్ళందరిలోనూ కూడా వాళ్ళు ఏం అనుష్ఠించాలని ఆవిడ చిదగ్నికుండం నుంచి బయటకు వచ్చింది అంటే ఆర్తి ప్రకటన జరిగింది. అక్కడ జరిగింది మంత్రానుష్ఠానాలో, లేకపోతే జపమాల సంఖ్యలో, లేకపోతే హోమాలో, యజ్ఞాలు కావు. కేవలం చిదగ్ని అనేటువంటి పరమేశ్వర అగ్నిని వెలిగించారు.
మూడవ కంటి నుంచి వచ్చినటువంటి అగ్నిని దానిలోకి కేవలం ఆర్తి ప్రకటన కోసం ఆ శరీర భాగాల్ని వేసేశారు. శరీర భాగాల్ని హవిస్సుగా వేశారు అంటే అర్థం ఏమిటి అంటే మనం మన శరీర భాగాల్ని ఖండించుకోమని కాదండి, కేవలంగా ఈ శరీరాలలో ఈ సప్తధాతు నిర్మిత దేహంలో ఏ కష్టమైతే వచ్చిందో ఆ కష్టం తాలూకు బాధని అమ్మకి హవిస్సుగా వేసి, అమ్మ నువ్వు ఉన్నావు నన్ను రక్షించడానికి అనేటువంటి నమ్మకం నాకుంది, నువ్వు ఉద్ధరిస్తావు అనేటువంటి నమ్మకాన్ని హవిస్సుగా వేసేయండి, అమ్మ తప్పకుండా ఆర్తి ప్రకటన అవుతుంది, ఆ ఆర్తికి లొంగిపోతుంది తల్లి. కనుక అటువంటి స్వరూపం కనుకనే జీవితాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించుకుంటున్నాం, లేకపోతే ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాం, లేకపోతే ఇంట్లో ఎంత గొప్ప ఫర్నిచర్ తెచ్చిపెట్టుకున్నాం, లేకపోతే మన పిల్లలకి మనము ఎలాంటి గొప్ప గొప్ప బట్టలు కొనుక్కుంటున్నాం, ఇవి కాదండి కావాల్సింది. ఏమున్నా లేకపోయినా ఎంత గొప్ప ఇంట్లో ఉంటున్నా ఎంత అద్దె ఇంట్లో ఉంటున్నా దేవుడు దయవల్ల ఇవాళ రోజుల్లో ఎవరికి అద్దెలలో ఉండాల్సినంత అవసరాలు రావట్లేదు, ఉన్నంతలో ఇద్దరు సంపాదించుకుంటూ బాగుంటున్నారు. కానీ ఎంత ఆనందంగా బతకగలుగుతున్నాం మన ఇంట్లో మనం, ఎంత హాయిగా ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడగలుగుతున్నాం, ఎంత జాగ్రత్తగా మన బంధాన్ని నిలుపుకోగలుగుతున్నాం, ఇది అసలైనటువంటి రహస్యం. భార్యాభర్తలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు చక్కగా ఉండాలి అంటే అసలు ఆ కుటుంబ వాతావరణం ఎలా ఉండాలి, ఆ కుటుంబ వాతావరణం అంటేనే అదే జగత్తు. కనుక అటువంటి జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ప్రేమానురాగాల్ని పంచుకుంటూ జీవితాన్ని ఎంత అభేద స్థాయిలో జీవితాన్ని అనుభవించాలి అనేటువంటి విషయాలే ఈ నామాల యొక్క పరంపర. శివకామేశ్వరాంకస్త శివస్వాధీన వల్లభ. తర్వాత వచ్చిన నామం వెంటనే వస్తుంది, అమ్మ యొక్క ఏడు స్థానాల గురించినటువంటి వర్ణన చేస్తూ ఉంటారు. ఆ ఏడు స్థానాల గురించినటువంటి వర్ణనే మొత్తం వరుసగా అంటే మనం మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి అనేటువంటి 20 శ్లోకాలతో కూడుకున్నటువంటి మొట్టమొదటి 20 శ్లోకాలు అంటే 40 పాదాలతో కూడుకున్నటువంటి లలితా సహస్రం అవ్వగానే తర్వాత మొదలయ్యేటువంటి వైభవలహరి, ఆ వైభవలహరిలో మొట్టమొదటి 2 పాదాలు సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అనేటువంటి నామాలు అయిపోయినాయి. ఆ తర్వాత అంటే 2 శ్లోకంలో అంటే 3 పాదం నుంచి వచ్చినటువంటి సరిగ్గా 7 స్థానాలు 7 నామాలు, ఆ 7 నామాలు కూడా ఈ జీవుడిలో ఉన్నటువంటి పరమేశ్వరి యొక్క నిజస్వరూపం. ఎక్కడెక్కడ అమ్మ తనని తాను ప్రకటించుకుంటూ అక్కడ ఆయా స్థానాల్లో తాను నిబిడీకృతమై అంతర్శక్తిగా నిజంగా మన శరీరంలో ఉండిపోయింది అనేటువంటి విషయాలు కి ప్రతీకలుగా నిలుస్తాయి ఈ నామాలు. కనుక ఈ 7 నామాల్ని కూడా నిరంతరము సాధన చేయగలిగితే ఇప్పుడు లౌకికమైనటువంటి విషయ పరంపరలోకి వచ్చి జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలని తొలగించుకోవడం కొన్ని నామాలు చెప్తాం, ఆ తొలగించుకోవడం కోసం కొన్ని విషయాలు చెప్తాం. అలా కాకుండా జీవితము కష్ట నష్టాలు అందులో ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఒక స్థాయికి వెళ్ళిపోయి ఒక మార్గంలో పడిపోయి ఇంక బెంగలేదు ఇంక నేను నాలో ఉన్నటువంటి పరమాత్మని లేదు అంతర్బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటాం, ఈ లోపల బయట అంతా కూడా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి నేను దొరకపుచ్చుకోవాలనేటువంటి ఆలోచన నాలో సంకల్పసిద్ధిగా అమ్మ కలిగించగలిగితే అప్పుడు నాలో ఉన్నటువంటి పరమాత్మ అసలు ఎక్కడ ఉన్నాడు, అసలు ఏ స్థానాల్లో ఉన్నాడు, లేదు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి విషయాలలో 7 స్థానాల్లో అమ్మవారు ఉన్నారని చెప్తూ ఉంటే అసలు ఆ 7 స్థానాల్లో ఎందుకున్నారు, అసలు ఆ 7 సంఖ్య ఉన్నటువంటి అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ 7 నాలో ఎక్కడ ఉన్నాయి, నేనే పరమాత్మ నేనే జగత్తు నేనే అంతా అంటున్నాం కనుక బయట ఉన్నదేదో లోపల ఉంటుంది, లోపల ఉన్నదే అసలు బయట కనపడుతుంది. కనుక ఈ విషయాన్ని కనుక తత్వ విచారణ చేయగలిగితే ఈ వచ్చేటువంటి 7 నామాలు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి 7 స్థానములు, అమ్మ నివసించేటువంటి 7 స్థానములు. అవి ఎక్కడ ఉన్నాయి అంటే దానికి వరుసగా చెప్పుకుంటూ వస్తారు. వరుస ముందు 7 నామాలు చూద్దాం. సుమేరు శృంగ మధ్యస్థ, శ్రీమన్ నగర నాయిక, చింతామణి గృహాంతస్థ, పంచబ్రహ్మాసనస్థిత, మహాపద్మాటవీ సంస్థ, కదంబ వనవాసిని. ఈ 7 నామాలు కూడా అమ్మవారి యొక్క సాక్షా నిలయ స్థానములు. ఈ 7 స్థానముల యందు అమ్మ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుందిట. ఆ 7 స్థానములు దేహం అనేటువంటి ఈ ఆలయంలో దేహం అనేటువంటి ఈ మేరుదండంలో ఎక్కడ ఉన్నాయి ముందు ఆలోచన రావాలి. ఎందుకంటే లోపల ఉన్నదే బయట అని చెప్పాం, బయట ఉన్నదే లోపల ఉంటుంది అని చెప్పాం. కనుక ఇక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అంటే జగత్తులో ఎక్కడో అక్కడ దొరుకుతుంది అని అర్థం. కనుక ఆ జగత్తులో వెతకడానికి పోయావు, వెతకక్కర్లేదు, నిన్ను నువ్వు సాధన చేసుకో, నిన్ను నువ్వు తపస్సు చేసుకుని నీలో ఉన్నటువంటి అంతర్ముఖంగా నీలో ఉన్నటువంటి జగత్తుల యొక్క దృష్టిని దాని యందు దృష్టిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించు, అదే అసలైనటువంటి తపస్సు. కనుక మనలో ఎక్కడ ఉంటుంది, మూలాధార చక్రమే అమ్మకి సంబంధించినటువంటి సుమేరు శృంగ మధ్యము.
మూలాధార చక్రం అయిన తర్వాత వచ్చేటువంటి స్వాధిష్టాన చక్రము అన్నాం. అదే అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీమన్నగర నాయక స్వరూపం. అక్కడే అమ్మ శ్రీమన్నగరం అనేటువంటి ఆ విశేషమైనటువంటి భవంతిలో నివాసం ఉంటూ ఉంటుందిట. తర్వాత మణిపూరకం అనేటువంటి చక్రం దగ్గరకు వచ్చేటప్పటికల్లా చింతామణి గృహాంతస్థ, అక్కడ మణిపూరకం అనేటువంటి బంధనంలో చింతామణి అనేటువంటి భవనంలో అమ్మవారు ఆనందంగా ఉంటూ ఉంటుంది. తర్వాత అనాహత చక్రం గురించి చెప్తున్నారు. ఆ అనాహత చక్రంలో అమ్మవారు పంచబ్రహ్మాసన స్థితిగా కొలువై ఉంటుందిట. అనాహతం అయిన తర్వాత వచ్చేటువంటిది విశుద్ధి చక్ర నిలయం. ఆ విశుద్ధి చక్రంలో అమ్మవారు ఎలా ఉంటుంది అంటే మహాపద్మాటవీ సంస్థగా ఉంటుంది. మహాపద్మాటవీ సంస్థగా విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి అమ్మవారిని కనుక పట్టుకోగలిగినట్లయితే తర్వాత చక్రం ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్థానము, అమ్మవారి యొక్క పేరు రెండు కదంబ వనవాసిని స్వరూపం. అమ్మవారు కదంబ వనవాసినిగా అందులో స్థానము, అందులో ఆ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. ఏడవ స్థానం అన్నింటికన్నా పైన ఉన్నటువంటి స్థానం, అన్నింటికన్నా ఊర్ధముఖ స్థానం. ఈ ఆరు చక్రాలకి పైన ఉన్నటువంటి స్థానం ఏమిటయ్యా అంటే సహస్రార చక్రంలో ఉన్నటువంటి సుధాసాగర మధ్యస్థ స్వరూపం. ఆ సుధాసాగర మధ్యస్థగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని గనక నిత్యము కొలిచినట్లయితే, ఇన్నాళ్ళు లలితా సహస్రనామం చదివాం, ఈ నామాలు ఎన్నోసార్లు రిపీట్ అయి ఉంటాయి, కానీ ఈ నామాల ద్వారా ఈ నామాల్ని ఆధారంగా చేసుకుని ఈ స్థానాలలో తల్లి నివాసం ఉంటుంది. ఈ స్థానాలు జగత్తులో మరెక్కడా లేవు, మనలోనే ఉన్నాయి. అటువంటి తల్లిని ఆయా స్థానాల యందు భావించడమే మనం చేయాల్సినటువంటి విషయం అని ఇన్నాళ్ళకి అమ్మ తెలిపింది. అమ్మ అనుగ్రహం ఇన్నాళ్ళకి మన మీద కురిసింది. కనుక ఎలా జీవిస్తే తల్లి ఎలా ఎలా మనలోకి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందో చెప్పేటువంటి నామాలు కనుక ఈ నామాల గురించినటువంటి విశేష వర్ణన, ఈ స్థానాల యొక్క విశేషమైనటువంటి తత్వం, అవి మన శరీరంలో ఉన్నటువంటి స్థానాల వెనక ఉన్నటువంటి రహస్యాన్ని వచ్చే ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. అంతవరకు పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం.